हेलो फ्रेंड्स, ఎలా ఉన్నారు? కాలేజ్ కొని కొని కాలేజెస్ చాలా ఫేమస్ అవుతూ ఉంటాయి. కొని బెస్ట్ గా ఫేమస్ అవుతాయి, మరికొన్ని భయంకరంగాను ఫేమస్ అవుతాయి. మన సిటీలో కూడా అలాంటి కాలేజ్ ఒకటి ఉంది. మంచి రిజల్ట్స్, ప్లేస్మెంట్స్ తో పాటు 100 కాలేజ్ గా కూడా బాగా ఫేమస్ అయింది. మరి ఆ కాలేజ్ గురించి తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్ళాల్సిందే. మరెందుకు ఆలస్యం? పదండి మన దయ్యాల లోకంలోకి. సాత్విక్, అనన్య, ఋషి ఇదే కాలేజ్లో ఫ్రెషర్స్గా జాయిన్ అయ్యారు. ఇక్కడ ఫ్రెషర్స్ గుండెల్లో ఒక భయం ఉండేది, సీనియర్స్ జూనియర్స్ని ఎక్కడ ర్యాగింగ్ చేస్తానేమో అని. ఆ రోజు ఫ్రెషర్స్ పార్టీ, సీనియర్స్ అందరూ జూనియర్స్కి వెల్కమ్ చెప్పి ఓ విషయం గురించి చెప్పారు. హలో జూనియర్స్, మన కాలేజ్ సిటీలో చాలా ఫేమస్ అండ్ బెస్ట్ కాలేజ్ అని మీకు అందరు తెలుసు కదా, బట్ ఈ కాలేజ్లో చదివే వాళ్లకు మాత్రమే తెలిసిన మరొక మ్యాటర్ ఉంది. అదేంటో చెప్తే మీరు భయపడొచ్చు, కానీ చెప్పాలి. మన కాలేజ్ చివరిలో ఒక పాత పాడుబడ్డ బ్లాక్ ఉంది. ఆ బ్లాక్లో చాలా సంవత్సరాల నుంచి క్లోజ్ చేసిన ఒక బయాలజీ ల్యాబ్ ఉంది. ఏం జరిగినా సరే, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే, ఆ బ్లాక్ దగ్గరికి, ఆ ల్యాబ్ దగ్గరికి ఎవ్వరు వెళ్ళకూడదు. చూస్తుండగానే ఫస్ట్ సెమిస్టర్ గడిచిపోయింది. అనన్య, సాత్విక్, ఋషి చాలా క్లోజ్ అయిపోయారు. ఒకరోజు ముగ్గురు నైట్అవుట్ ప్లాన్ వేసుకున్నారు, అది కూడా హాస్టల్ బయట. డ్రింక్స్, ఫుడ్ ప్యాక్ చేసుకుని క్యాంపస్ చివరి బ్లాక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళారు. అది వాళ్ళ డిపార్ట్మెంట్ బ్లాక్ కానే కాదు, అలాగే ఆ బ్లాక్ వైపు ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. ఇక ముగ్గురు ఆలోచించి ఈనాటికి ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ అనుకుని ముగ్గురు ఒక్కొక్కరుగా చీకట్లో స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నారు. ఖాళీగా శిథిలమైన బిల్డింగ్, రాత్రి సమయం, దాంతోపాటు కప్పలార్పులు అట్మాస్ఫియర్ని మరింత భయానకంగా చేస్తున్నారు. అనన్య, సాత్విక్ అండ్ ఋషి టాప్ ఫ్లోర్కి చేరుకోగానే అప్పుడే వాళ్ళకి ఒక శబ్దం వినిపించింది. చూస్తే మేబీ ఆ బిల్డింగ్ వాచ్మెన్ అయి ఉంటాడు. వెంటనే ముగ్గురు హోమ్ మూలకు దాక్కున్నారు. ఆ వాచ్మెన్ వెళ్ళిపోయేంత వరకు అక్కడి నుండి ఆ వాచ్మెన్ వెళ్ళిపోగానే ముగ్గురు ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్తూ వెళ్తూ ఓ రూమ్ దగ్గరికి వెళ్ళారు. ఏ రూమ్ నుండి అయితే వాచ్మెన్ బయటికి వెళ్ళిపోయాడో ఆ రూమ్ దగ్గరికి. మొబైల్ ఫ్లాష్ వెలుగులో ఆ ముగ్గురికి ఒక పాత విరిగిపోయిన బోర్డు ఆ డోర్పై కనిపించింది. ఆ బోర్డుపై ఇలా ఉంది, బయాలజీ ల్యాబ్. ముగ్గురు ఆ బోర్డుని కన్నారపోకుండా అలానే చూస్తూ ఉన్నారు. మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉండడంతో చూస్తూ ఉండగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మొత్తం చిమ్మ చీకటి. ఇక ముగ్గురికి అర్థమవడానికి పెద్దగా సమయం పట్టలేదు, అదే బయో ల్యాబ్. ఎక్కడికైతే వెళ్ళొద్దన్నారో అక్కడికే వచ్చామని అర్థమైంది. ఇక ఈరోజు నైట్అవుట్ ఇక్కడే చేద్దామని ఫిక్స్ అయ్యారు. బహుశా వాచ్మెన్ చాలా దూరం వెళ్ళే ఉంటాడు. వాళ్ళు మెల్లిగా డోర్ కుండిని ఓపెన్ చేసి ముగ్గురు ల్యాబ్లోకి అడుగుపెట్టారు. ఆ చీకట్లో ఏం కనపడక లైట్స్ ఆన్ చేద్దామని స్విచ్ బోర్డ్ కోసం అక్కడక్కడ గోడలపై చేతులను తడుముతూ ఉన్నారు. అప్పుడే బయట నుండి చిన్నగా వస్తున్న వెన్నెల వెలుగులో ఒక స్విచ్ బోర్డ్ కనిపించింది. కానీ అందులో స్విచ్చెస్ లేవు, వైర్స్ మాత్రమే బయటకు వచ్చున్నాయి. సాత్విక్ ముందుకొచ్చి ఆ వైర్స్ని కలపగానే చిర్చిర్మంటూ ఒక బల్బ్ కొద్దిగా వెలిగి మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఉన్నట్టుండి ఒక పాత డొక్కు ఫ్యాన్ పెద్దగా శబ్దం చేసుకుంటూ తిరగడం మొదలుపెట్టింది. అలా శబ్దం చేసుకుంటూ తిరుగుతూనే ఉంది. ఆ క్షణం వాళ్ళకి ఒక సౌండ్ వినిపించింది. పెద్ద శబ్దంతో డోర్ క్లోజ్ అయింది. ఇక్కడేదో తేడా జరుగుతుందని భయపడి ముగ్గురు స్పీడ్గా పరిగెత్తి డోర్ దగ్గరికి వెళ్ళారు. డోర్ని ఓపెన్ చేసేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు.
వాళ్ళ ప్రయత్నం ఏమాత్రం పనిచేయడం లేదు. ఇక చేసేదేం లేక అక్కడి నుండి బయటపడే మార్గం కోసం వెతకడం మొదలుపెట్టారు. ముగ్గురు ఒకరి చేతిని ఒకరు పట్టుకొని భయం భయంగా ముందుకు వెళ్తున్నారు. ఒక రెండు అడుగులు వేయగానే విపరీతంగా కప్పల అరుపులు వినిపించడం మొదలైంది. దాంతోపాటు దోమలు చెవి దగ్గర గియ్యమంటూ రోత పుట్టిస్తున్నాయి. దాంతో ముగ్గురు ఎక్కడున్నారో అక్కడే ఆగిపోయారు. అప్పటికప్పుడు ల్యాబ్ మొత్తం కప్పలతో నిండిపోయిందన్నట్టుగా ఆ క్షణం మారిపోయింది. శ్వాసని మెల్లగా తీసుకుంటూ ఏం జరుగుతుందో అనుకునే లోపే హఠాత్తుగా ల్యాబ్ మొత్తం సైలెంట్గా మారిపోయింది. ఇక ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడే హఠాత్తుగా ఒక అరుపు వినిపించింది. సాత్విక్ రిషి ఒకేసారి, అనన్య ఏమైంది, నువ్వు బానే ఉన్నావు కదా, ఎందుకు ఖర్చా? అనన్య తడారిన గొంతుతో, నా మెడపై ఎవరు చేయి వేశారు, ఆ చేయి ఐస్ లాగా చల్లగా ఉంది. ఇద్దరు అనన్యని కాసేపు టెన్షన్ పడకుండా ఉండమని చెప్పారు. అనన్య, నువ్వు టెన్షన్ పడకు, భయపడకు, మనం బయటపడేందుకు ఏదో ఒక మార్గం పక్కా ఉంటుంది, నువ్వు ఇలా టెన్షన్. ఆ మాటలు ముగిసేలోపే అనన్య మరోసారి గట్టిగా అరిచింది. ఇద్దరికి అనిపిస్తుంది ఎవరో అనన్యాన్ని ఈడ్చుకుంటూ లాక్కెళ్తున్నారని. అనన్య తనను తాను కాపాడుకునేందుకు తన చేతులతో ఎంతో ప్రయత్నిస్తుంది, కానీ వాళ్ళ కళ్ళ ముందే ఎవరో అనన్యాన్ని లాక్కెళ్తున్నారు. హఠాత్తుగా ఏదో డోర్ క్లోజ్ అయిన సౌండ్ వినిపించింది. అనన్య అరుపు కూడా ఒక్కసారిగా ఆగిపోయింది. ఏదో అనన్యని లోపలున్న గదిలోకి లాక్కుని వెళ్ళిందనుకుని సాత్విక్ రిషి అక్కడికి వెళ్ళి చూశారు. చిరుచిరుమంటూ ఆ గదిలో వెలుగుతున్న లైట్ నిదానంగా సౌండ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ వెలుగులో సాత్విక్ అలాగే రిషి కళ్ళకి హో మూలకి మోకల మధ్య తలని దాచుకొని కూర్చున్న అనన్య కనిపించింది. దగ్గరికి వెళ్దామనుకునే లోపే లైట్ బ్లింక్ అవుతూ హఠాత్తుగా ఆఫ్ అయింది. స్విచ్ బోర్డ్ డోర్ పక్కనే ఉంది. సాత్విక్ లైట్ ఆన్ చేయడానికి తన చేతిని స్విచ్ బోర్డ్ దగ్గర పెట్టగానే అరుపు విని, అరే సాత్విక్ ఏమైంది, నువ్వెందుకు అరిచావు? సాత్విక్ వణుకుతున్న గొంతుతో, నా చెయ్యిని ఏదో గోడలోంచి పట్టుకొని లాగడానికి ట్రై చేసింది, అది చల్లని చెయ్యి అని నేను చెప్పింది కదా, అలానే ఉంది. అరే బాయ్, ఏదో తేడాగా ఉంది, ఇక్కడే ఉంటే ఏదో జరగలా ఉంది అనన్య కూడా. వెంటనే ఇద్దరు అక్కడి నుండి తిరిగి పరిగెడుతున్నారు. కానీ వెనక నుండి అనన్య ఏడుస్తున్న గొంతు వాళ్ళిద్దరి పరుగుని అక్కడే ఆపేసింది. మళ్ళీ తిరిగి అదే రూమ్ దగ్గరికి వెళ్ళారు. అనన్య అదే మూలకి అలానే కూర్చొని ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇద్దరు ల్యాబ్లోకి అడుగు పెట్టగానే డోర్ క్లోజ్ అయిపోయింది. దాంతోపాటు అనన్య వాయిస్ కూడా ఉన్నట్టుండి ఆగిపోయింది. ఇద్దరు అనన్యని పిలుస్తూనే ఉన్నారు. అనన్య, 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 ఎక్కడున్నా, మాకెందుకు కనబడట్లేదు, అనన్య, అనన్య. అప్పుడే మెల్లిగా వెనక నుండి డోర్ ఓపెన్ అయింది. లైట్ కూడా ఆన్ అయింది. వాళ్ళిద్దరు షాక్ అయ్యేలా ఒక వాయిస్ వినిపించింది. అరే, మీరిద్దరు ఇక్కడున్నారా, నేనేమో అక్కడ మీకోసం వెతుకుతూనే ఉన్నాను. అప్పటికే ఇద్దరు చాలా కోపంగా ఉన్నారు. సాత్విక్ కోపంగా, మెంటల్ ఎక్కిందా నీకు, లేక ఇదేమన్నా కామెడీ షో అనుకున్నావా,
నువ్వు ఇక్కడ ఇంతకు ముందే రూమ్లో కూర్చొని ఏడుస్తున్నావు, ఇప్పుడేమో ముందుకొచ్చి అటపడిస్తున్నావా? అదంతా విని అనన్య మీ ఇద్దరికి పిచ్చెక్కిందనుకుంటా. నేనేమో బయట కార్నర్లో కూర్చున్నాను, ఈ రూమ్లోకి అసలు నేను రానేలేదు. ఏదైతే జరిగిందని ముగ్గురు ఒకరినొకరు చేతులు పట్టుకొని ఒక్కసారిగా బయటికి పరిగెత్తారు. ఆ డోర్ దగ్గరికి రాగానే ఒక అమ్మాయి ఏడుస్తున్న గొంతు వినిపించింది. దాంతో అక్కడే ముగ్గురు ఆగిపోయారు. సాత్విక్ ఋషి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకున్నారు. ఇక ఆగేదేం లేదు, 1 సెకండ్ కూడా ఇక్కడ ఉండొద్దు, బయటకు వెళ్ళిపోవాల్సిందే అనుకున్నారు. కానీ అనన్య అక్కడే నిలబడింది. వాళ్ళని కోపంగా చూస్తూ, మీరసలు మగాళ్ళేనా? ఒక అమ్మాయి లోపల ఏడుస్తూ ఉంది, ఆ అమ్మాయిని కాపాడడం వదిలేసి మనం మాత్రం మన ప్రాణాలు రక్షించుకోవడానికి పారిపోతున్నాం. ఛా, ఎలాగైనా ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి సేవ్ చేయాల్సిందే. ముగ్గురు ధైర్యం తెచ్చుకొని మళ్ళీ లోపలికి వెళ్తున్నారు. అప్పటికప్పుడు ఆ అమ్మాయి ఏడుపు ఇంకా పెరిగిపోయింది, హఠాత్తుగా ప్రశాంతంగా మారిపోయింది. ఆ వెంటనే ఓ శబ్దం ఆ చిమ్మ చీకటిని బద్దలు చేసింది. డోర్ ఓపెన్ చేసుకుంటూ పెద్ద ఆయన లోపలికి వచ్చాడు. అతనెవరో కాదు, అదే వాచ్మెన్. ఆ ముగ్గురిని చూస్తూ మిరిక్కడం చేస్తున్నారు. ఇక్కడికి ఎవ్వరూ రాకూడదని తెలీదా? ఆ వాచ్మెన్ని చూడగానే సాత్విక్, మేము ఇక్కడికి అనుకోకుండా వచ్చాం, మీరు వచ్చి మంచి పని అయింది, లేదంటే మషే వాళ్ళే బయటకు వచ్చేవి. ఆ వాచ్మెన్ పెద్దగా శ్వాస తీసుకొని, ఇలా మంచిది కాదు, ఇక్కడ అన్నీ చెడు సంఘటనలే జరుగుతుంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఓ అమ్మాయి కూడా ఇలానే ఓ అర్ధరాత్రి ల్యాబ్లోకి వచ్చి తన ప్రాణాలను తీసుకుంది. అప్పటి నుండి ల్యాబ్ మూతపడి ఉంటుంది. అందరూ అంటూ ఉంటారు ఆ అమ్మాయి ఇక్కడికి ఎవరిని రానివ్వదని. ఆ అమ్మాయి చాలా పేదరికం నుండి చదువుకోవడానికి పెద్ద కాలేజీలోకి వచ్చింది. అమ్మాయికి అమ్మ లేదు, నాన్న మాత్రమే. డబ్బులున్న అమ్మాయిలు అబ్బాయిలు ఆ అమ్మాయి పట్ల అమానుషంగా ప్రవర్తించేవాళ్ళు. చదువులో చురుగ్గా ఉండేది కదా అమ్మాయి, అందుకే ఫ్యాకల్టీకి అందరికీ ఆ అమ్మాయి ఫేవరెట్గా ఉండేది. ఆ విషయం కొంతమందికి నచ్చేది కాదు. ఓ రోజు రాత్రి ఇదే ల్యాబ్లోకి ఇద్దరు అబ్బాయిలు ఆ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయిని రేప్ చేసి వీడియో షూట్ చేసి వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని అమ్మాయి జీవితాంతం మర్చిపోలేకుండా చేసింది. తర్వాత ఈ ల్యాబ్ నుండి ప్రాణాలతో బయటకు వెళ్ళాలనుకోలేదు అమ్మాయి. ఇక్కడే పగిలిన గ్లాస్ ముక్కతో తన గొంతులో పొడుచుకొని తన ప్రాణాలను బలి తీసుకుంది. అన కొడుకులు డబ్బున్న వాళ్ళు కావడంతో పోలీస్ కేసు ఫైల్ కాకుండా చూసుకున్నారు. ఆ తండ్రి ఆ అమ్మాయి కోసం న్యాయం కోసం ఎంతో తిరిగాడు, పోలీసులు కాలు పట్టుకున్నాడు, ఫలితం లేకుండా పోయింది. కూతురు లేనప్పుడు నేనెందుకు అనుకున్నాడు. అతను కూడా కూతురు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరిలో ఒక అబ్బాయి కాలేజ్ రీయూనియన్ పార్టీ కోసం ఓసారి కాలేజ్కి వచ్చాడు. ఆ తర్వాత నేనే వాడిని ఈ ల్యాబ్ దగ్గర తీసుకొచ్చాను. వాడిని నా కూతురు స్వేచ్ఛ కసి తీర చంపేసింది. వాడి ఆత్మ కూడా ఇక్కడే తిరుగుతోంది. ఇంతవరకు మిమ్మల్ని టెన్షన్ పెట్టింది వాడి ఆత్మే. స్వేచ్ఛ ఎప్పుడైతే చూసిందో వెంటనే నన్ను ఇక్కడికి పిలిచింది, లేదంటే నిజంగానే మీ సేవలు బయటకు వచ్చాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఆత్మలు తిరుగుతుంటాయి ఇక్కడ. ఒకడు ధనుష్ ఆత్మ ఇక్కడే ఉంది. ఇక సురేష్ వస్తే చాలు, ఆ తండ్రి కూతురి ఆత్మకి ముక్తి లభిస్తుంది. ఆ వాచ్మెన్ మాటలు అయిపోయి ఉంటాయి. ఆ ఉదయాన్నే చీకటిని తరిమేస్తూ సూర్యకిరణాలు వచ్చాయి. సాత్విక్ అనన్య ఋషి ముగ్గురు అరుస్తూ వచ్చారు. ల్యాబ్ డోర్ ఓపెన్ చేసి బయటకు రాగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంతా సరిగ్గానే ఉంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే ఆ వాచ్మెన్, అదే
స్వేచ్ఛ చనిపోయిన తండ్రి అక్కడ లేడు. ఆ రోజు నుండి అనన్య సాత్విక్ ఋషి పేర్లు కాలేజీలో చాలా ఫేమస్ అయింది. వాళ్ళకు కూడా తెలుసు ఈసారి జరగబోయే కాలేజ్ రీయూనియన్ పార్టీలో 2012 బ్యాచ్ వాళ్ళు వస్తారని. ఇక ఆ పార్టీని ఆర్గనైజ్ చేసేది సురేష్. నేను మీ కళ్యాణ్ విశ్వకర్మ. ఈ స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.